మంది విదేశాలకు వెళ్ళి గల్ఫ్లకు వెళ్ళిన చాలా మంది అన్న మన దేశం బాగుంటుంది అని చెప్పింది ఎవరు? హిందువులు కాదు, ముస్లింలు చెప్పింది నాకు. అంటే ఈ దేశం అంత బలసింది. ఇక్కడ మన అన్నిటి దాటలు కాకపోతే మనం దీన్ని తప్పుగా తీసుకుంటాం మనం. ఎందుకంటే ఇది ఆడేది కొద్దిమంది రాజకీయ నాయకులు ఆడతారు, వాళ్ళు కూడా ఎక్కువ మంది ఆడేది కూడా హిందువులే కూడా చెప్తున్నారు. అసలు ఇలాంటి గొడవలు పెట్టింది హిందూ నాయకులు తప్ప మిగతా నాయకులు చేయరు. అసలు వాళ్ళకి ఇలా విడగొట్టి విభజించింది. ఇప్పుడు నిజంగా తిరుమలలో హిందూ ధర్మం రక్షించాలంటే దానికి ఏం చేయాలి? దానికి స్థానికంగా ఉండే ఎమ్మెల్యే కూడా వీళ్ళు చేయకూడదు, లేదంటే అధికారులు ఉన్నారు టీటీడీ అధికారులు చేయకూడదని చెప్తే సరిపోద్ది కదా. మీరే ఎంకరేజ్ చేసి మీకే గొడవ కావాలి, ఎందుకంటే మనకు ఓట్లు చేల్చాలి. ఇది చేస్తున్నది హిందూ నాయకులు. హిందూ నాయకులు ప్రేరణ లేకుండా ప్రోద్బలం లేకుండా ఇవి జరగదు. కాకపోతే నేను వింటుంది చిన్నప్పటి నుంచి సెక్యులరిజం అనే పేరుని నిజంగా ఇబ్బంది పెట్టి చేసింది హిందువులే చేశారు, మిగతా వాళ్ళు చేయగలరు. ఇది చాలా పెద్ద, నేను ఈరోజు మాట్లాడుతున్నానంటే చాలా మందికి ఇబ్బంది ఉంటుంది ఈరోజున, అది కూడా చెప్తున్నాను మీకు. కానీ ఒక సత్యాన్ని మాట్లాడటానికి నేను వెనకాడట్లే. మీరు ఇవాళ ఒక పార్టీ పెట్టుకున్నారు, జనసేన చిల్లర్ పార్టీ. ఆ పార్టీలో ఎవరు హిందువులు లేరా? మీరు కూడా కన్వర్ట్ అయిపోయినారా? ఇవాళ మీరు సెక్యులరిజం ఏదోదో మీరు మాట్లాడుతున్నారు, అసలు సెక్యులరిజం గురించి మీకు తెలుసా? ఎలక్షన్ అయితే లేదు కదా, ఇప్పుడు ఇంకా ఎలక్షన్ అయిపోయింది, మీ జగన్ ఉన్నారు ముఖ్యమంత్రి, బాగా ఇస్తారు ఇప్పుడు మీకు. కానీ ఇప్పుడు ఎలక్షన్ లేదు, ఏమీ లేదు, అసలు హిందువుల పైన మీరు ఈ విధంగా ఎందుకు కామెంట్ చేస్తున్నారు? అసలు ఏంది మీ ఉద్దేశం? ఏంది ఇవాళ మీరు షార్ట్లో హిందూ ధర్మం గురించి మీరు చెప్పినారు, కనీసం పూర్తిగా చెప్పండి అసలు మీ ఉద్దేశం ఏంది? హావై నేను వేరే ధర్మంలో వెళ్ళిపోయినా హిందూ ధర్మం అయితే నాకు కోపం, హిందూ ధర్మం అసలు ఉండొద్దు, హిందువులే ఉండొద్దు, ఇట్లాంటి మీ ఆలోచన ఉంటే రండి మీరు చెప్పండి, దానికి క్లియర్ చెప్పండి. మళ్ళా చూడండి మీ భాషలో మీకు నచ్చిన అట్లాంటి మీకు కామెంట్ కూడా మేము ఇస్తాం. ఖబర్దార్ కమన్, ఖబర్దార్ అంటున్నాను మీకు. పవన్ కళ్యాణ్ గారు మీ పేరు కూడా ఇప్పుడు నేను మర్చిపోయినా, ఒకప్పుడు మీ ఫ్యాను అందరూ ఉండే, మేము కూడా దాంట్లో ఒకటి. కానీ మీరు ఇవాళ హిందూ ధర్మం పైన కామెంట్ చేశారు, ఖబర్దారు. మీరు చెప్పిన మాటలు మీరు రిటర్న్ తీసుకోవాలి, లేకపోతే వచ్చే సమయం మీకు చాలా ఇదే మాటలు మీకు భారీ పడుతుంది, యాద పెట్టుకోండి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.